నమస్తే, టీవీ టూ తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూకి స్వాగతం. ఈరోజు చూసినట్టయితే కనుక మహేశ్వరం నియోజకవర్గంలోని గొల్లూరు గ్రామంలో మనం ఉన్నాము. మరి గొల్లూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ మంద కవిత గారు మరి ఇక్కడ గెలుపొందినట్టుగా చూస్తున్నాము. ఈరోజు ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే కనుక మంద కుమార్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ రకంగా ఇక్కడ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, ఎంత మెజారిటీతో గెలిచారు, అన్ని విషయాలు తనతో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు మంద కవిత కుమార్ గారండి. గ్రామ ప్రజలు, గొల్లూరు గ్రామ ప్రజలు నా యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇంతకుముందు మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క పనిలో నిమగ్నమై బాగా పనిచేయడం, చురుగ్గా ఉండేని వాణ్ణి, అవన్నీ గమనించి గ్రామ ప్రజలు నన్ను 127 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. సార్ ఇక్కడ ఎంత జనాభా ఉండింది? 850 మంది జనాభా ఉంటారండి. అందులో 328 ఓట్లు మాకు రావడం జరిగింది. సో ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారు సార్ మీరు గ్రామ అభివృద్ధి గురించి? గ్రామ అభివృద్ధి అంటే నీరు అలాంటివి, నీటి సమస్య బాగుంది, అట్లాంటి సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తానని అనుకుంటున్నాం. అంటే ఇంకా ఈ గ్రామానికి మీరు అంటే ఎలాంటి సదుపాయాలు కల్పించకపోతే, నీరు కాకుండా ఇంకా చాలా ద్వాకరా గ్రూప్ లేడీస్ ఉంటాయి, ఇంకా ఎందుకంటే అమ్మని నిలబెట్టారు, కవిత అమ్మగారు గెలిచారు కాబట్టి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారు? ప్రణాళిక అన్ని రకాల సమస్యలను పరిష్కరించే దిశలో ముందుకోవాలని ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ చూసినట్టయితే కనుక సార్ చక్కగా చెప్పారు, అంటే ఇక్కడ గ్రామానికి చెందిన ప్రతి విషయంలోనూ తనకు ఆలోచన ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి అవసరము అంటే మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రతి విషయంలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలంతా స్వాగతించి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కవితమ్మ గారిని గెలిపించుకున్నారు. సో కుమార్ గారు చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలోనూ మేము గ్రామానికి తోడ్పడండి, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్తున్నారు. ఇక్కడ మరి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఏ రకంగా సర్పంచ్ గారికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మరి గ్రామాభివృద్ధి గారికి సర్పంచ్ గారికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు? సుధాకర్. చెప్పండి సుధాకర్ గారు. సార్ మేము ఒక ప్రణాళిక ఎట్లా తయారు చేసుకున్నామంటే, ఇక్కడ గత సంవత్సరం నుంచి పోరాడుతుండే ఇక్కడ మా క్యాండిడేట్, ఆయన చేసే పనులలో చురుకుదనం కనిపించింది కాబట్టి ప్రజల స్పందన ఏంటంటే ఫలానా వ్యక్తిని ఎన్నుకుంటేనే మంచి పనులు చేస్తాడు అని ముందుకెళ్ళి ఒక పద్ధతి ప్రకారం ప్యానల్ ప్రకారంగా ఓట్లు వేయించుకున్నాం, గెలిచినాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా చక్కని విషయాలు చెప్పారు. ఇక్కడ ఇంకో కార్యకర్త కూడా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళ మాటల్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సర్పంచ్ గారు మనకు ఫుల్ కాన్ఫిడెన్స్గా సపోర్టింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యువతకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు ప్రతి విషయం. ఇప్పుడు సర్పంచ్ అయ్యిండని, ఎన్నిక అయ్యిండని కాదు, అంతకుముందు కూడా చాలా సపోర్టింగ్ ఉంటుంది. యువతకు చాలా కాన్ఫిడెంట్గా ప్రతి విషయంలో నేను ముందుకై ఉంటానే నమ్మకం మాకు కల్పించారు సార్. ఇక్కడ మరో కార్యకర్త ఉన్నారు, తన మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నా పేరు మంద సుమన్. యాక్చువల్గా అన్న చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యక్రమము మాకు ఎట్లా అంటే యువతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అన్న వచ్చి పిలిస్తే లేచేలా ఉండేవాడు. ప్రతి ఒక్క పనిలో ఆయన చేసే చురుకుదనం, ఇంకోటి ఆయన చేసే అభివృద్ధి పనులు ఏమైతే సర్పంచ్ కాకముందే మాకు ఎన్నో అభివృద్ధి పనులు చేసినాడు. సర్పంచ్ అయిన తర్వాత ఎంత అభివృద్ధి చేస్తాడనేది నమ్మకంతో ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో అనుకున్నాం ఖచ్చితంగా అన్నని సర్పంచ్ అవుతాడని. అదే ప్రాసెస్గా అన్న సర్పంచ్ మెజారిటీతో గెలవడం జరిగింది. ప్రతి ఒక్కరి పనిలో ప్రతి ఒక్కరికి చేదోవారుగా ఇంతకు ముందు నుంచి ఉన్నాడు, ఇప్పుడు సర్పంచ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఈ గ్రామానికి చాలా మేలు చేస్తాడు అని నేను కోరుకుంటున్నాను సార్. ఇదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి, చాలా చక్కని విషయాలు చెప్పారు సార్. స్పోర్ట్స్ పరంగా అయితే అన్నకు మించిన సహకారం పెద్దవారు ఇంకా ఎవ్వరు లేరు సార్. స్పోర్ట్స్ విషయంలో అయితే అన్న మాకు ఇచ్చిన సహకారం, ఇన్స్పిరేషన్ ఎవ్వరు ఇయ్యరు. స్పోర్ట్స్ పరంగా పెద్దది కంటే మాకు అన్ననే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదా, మరి మహేశ్వరం నియోజకవర్గంలోని గొల్లూరులో మరి మంద కవిత గారు గెలిచారు. ఇక్కడ కుమార్ గారి తోడ్పాటు, అంటే కవిత గారు ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ ఊర్లో ప్రతి కార్యకర్తతో మాట్లాడడం జరిగింది, ప్రతి అభ్యర్థితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకుడు స్పోర్ట్స్ విషయం అంటే యువతకు స్పోర్ట్స్ విషయంలో కానీ, మరి మహిళలకు కొన్ని గ్రూపులలో వాళ్ళకు తోడ్పాటు చేయడం విషయంలో, గ్రామ అభివృద్ధి విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో, ప్రతి విషయంలోనూ వాళ్ళు తనే కరెక్ట్ సమర్థమైన వ్యక్తి అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ అభ్యర్థిని గెలిపించుకున్నారు. చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ, నిరుపేద నిలువెత్తు సాక్షి.